అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వంగ సాగులో రకాల ఎంపిక, సాగు యాజమాన్యం. పూత దశలో ఉన్న నిమ్మ తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. రబీ మొక్కజొన్న సాగులో మెలకువలు. తడుల క్రింద అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే ధాన్యపు పంట మొక్కజొన్న. వానాకాలంలో అయితే పచ్చికండె కోసం ఎక్కువగా సాగు చేసినా రబీలో రెండో పంటగా మాత్రం గింజ కోసమే సాగు చేయటం ఆనవాయితీ. నమ్మకమైన ధరలు, నిలకడైన దిగుబడులతో అందరి మన్ననలను అందుకున్న మొక్కజొన్నను స్వల్పకాలపు ఖరీఫ్ పంటలు తీసివేసిన తర్వాత వేసుకుంటూ ఉంటారు. మొక్కజొన్న నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే ఎంచుకునే రకం, వేసుకోబోయే నేలలు, మనం అందించే పోషకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రబీలో మొక్కజొన్న సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ. మొక్కజొన్న మనకు యాసంగిలో అక్టోబర్ నవంబర్ నెలల్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల నేలలు కూడా ఇది మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు రకాలు చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలు డిహెచ్ఎం 111, డిహెచ్ఎం 115, డిహెచ్ఎం 117 స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటున్నాము. వీటి కాలం వచ్చేసి 95 నుంచి 100 రోజుల వరకు పంట వ్యవధి ఉంటుంది. ఒక ఎకరాన్ని వచ్చేసి 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి అనేది రైతు సాధించుకోవచ్చు. విత్తుకోవడానికి ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని ఆరబెట్టి తరువాత శిలీంధ్రనాశక మందులైన మ్యాంకోజెబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్ 3 గ్రాముల చొప్పున కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే లేత దశలో మొక్కలను చీడపీడల బారి నుంచి కాపాడుకోవచ్చు. విత్తేటప్పుడు బోదెల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకుని బోదెకు పైనుంచి 3వ వంతు ఎత్తులో విత్తుకోవాలి. పంట విత్తిన తరువాత 2 రోజుల్లో ఎట్రసిన్ అనే కలుపు మందు ఎకరాకు 800 నుంచి 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. మొక్క మొలకెత్తిన ఒక 10 రోజుల తర్వాత కూడా థిన్నింగ్ చేసుకుంటాం. థిన్నింగ్ అంటే మొక్కల సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది మనకు మొదటగా వేసినప్పుడు. ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో వచ్చినటువంటి మొక్కల సంఖ్యను చూసుకొని మనము ఆ మొక్కల సాంద్రతను తగ్గించుకునే పద్ధతిని మనము థిన్నింగ్ అంటాము. ఎరువులు చూసుకున్నట్లయితే 85 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. నత్రజని విషయంలో చూసుకున్నట్లయితే 3 దఫాలుగా వేయాల్సి ఉంటుంది. చివరి దుక్కి చేసుకున్నప్పుడు ఒక భాగం, ఆ తర్వాత శాకీయ దశలో ఉన్నప్పుడు అంటే వెజిటేటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు అదొక 25% వేసుకుంటాము. పూత దశలో ఉన్నప్పుడు మిగిలినటువంటి చివరి భాగంగా వేసుకోవచ్చు. భాస్వరం విషయం వచ్చినట్లయితే ఇది కంపల్సరీ మనకు మొదటిసారిగానే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది వేసినా కానీ మొక్కానికి తీసుకోదు. పొటాష్ వచ్చేసి కూడా దుక్కిలోనే వేసుకోవాలి, ఆఖరి దుక్కిలో.
కలుపు యాజమాన్యం వచ్చేసి మొదటి 35 నుండి 45 రోజుల వరకు కలుపు యొక్క బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనము కలుపుని కనుక సమర్థవంతంగా నివారించగలిగినట్లయితే పంట అనేది బాగా దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్న అనేది ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నా కొంతవరకు తట్టుకుంటుంది, కానీ నీరు నిల్వ ఉండి మొక్క వాటర్ లాగింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇది తట్టుకోలేదు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఒక తడిగా విచ్చుకున్నట్లయితే మనకు పంట అనేది ఏపుగా వస్తుంది. వంగ మన తెలుగు వారికి అతి ప్రీతి పాత్రమైన కూరగాయ. అందుకే ఏ కొద్ది స్థలం దొరికినా కూరగాయ రైతులు వంగను వేయడానికే మొగ్గుతారు. కానీ వంగ సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. నాటింది మొదలు చేతికొచ్చే వరకు పలు రకాల పురుగులు, తెగుళ్ళు, ముఖ్యంగా కాయతొలుచు పురుగులు ఆశించి దిగుబడులను, నాణ్యతను తగ్గించి వేస్తాయి. వంగ సాగు లాభదాయకంగా ఉండాలంటే స్థానిక డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటూ వంగ సాగులో మెళకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. రబీలో ఎక్కువగా సాగుతున్న పంటల్లో వంగ పంట ఒకటి. విత్తే సమయాన్ని మనం గమనించినప్పుడు శీతాకాల పంటల్లో అక్టోబర్ నవంబర్లో నాటుకోవడం జరుగుతుంది. మరి అనువైన నేలని గమనించినప్పుడు బాగా నీరు ఇంకే నేలలు అనుకూలమైనవి. రకాలని గమనించినప్పుడు ముందుగా వాటి ఆకారం బట్టి రౌండ్ రకాలు, లాంగ్ రకాలు ఉంటాయి. అదేవిధంగా రంగు బట్టి పచ్చ రకాలు, పర్పుల్ రకాలు ఇలాంటివి కూడా ఉంటాయి. మరి సంకరజాతి రకాలని గమనించినప్పుడు ఊదారంగు గుండ్రటి రకాలు ఏవైతే ఉన్నాయో, అర్క, నవనీతి కానీ, పూస హైబ్రిడ్ 6, ఉత్కర్ష, మోహిని వంటి రకాలు. ఊదారంగు పొడవ రకాలు వీటిని కొంచెం చూసినప్పుడు పూస హైబ్రిడ్ 5, గులాబీ యుఎస్ 172 వంటి రకాలు. పచ్చటి పొడవ రకాలను గమనించినప్పుడు మనకి గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత రకాలు. మరి పచ్చటి గుండ్రటి రకాలు మనం గమనించినప్పుడు గ్రీన్ మోతీ వంటి రకాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి గుణగణాలను మనం గమనించినప్పుడు భాగ్యమైతే అయితే 150 నుంచి 165 రోజులు, శ్యామల గులాబీ అయితే 150 నుంచి 160 రోజుల వరకు ఉంటుంది. ఇవి నీటి అద్దడిని, కాయతొలిచే పురుగుని, వెరితలను కూడా ఎక్కువగా తట్టుకొని నిలబడి ఉండే రకాలు. వీటి సరాసరి దిగుబడి ఎకరాకి 12 నుంచి 14 టన్నుల దాకా వస్తుంది. పూసా పర్పుల్ క్లస్టర్ కానీ, పూసా పర్పుల్ లాంగ్ కానీ, పూసా క్రాంతి వంటి రకాలు ఇవి 135 నుంచి 150 రోజుల వరకు వ్యవధి ఉంటాయి. ఈ కాయలు ఊదారంగు నుంచి ఏర్పడి గుత్తులుగా ఏర్పడడం, ఆకర్షణీయమైనటువంటి ఆకుపచ్చ తొడుమును కలిగి ఉంటాయి. ఇవి ఎకరాకి 12 నుంచి 16 టన్నుల దాకా దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి రకాలు. విత్తన మోతాదుని మనం గమనించినప్పుడు సూటి రకాలకైతే 260 గ్రాములు, సంకరజాతికి అయితే 120 గ్రాములు విత్తనం ఒక ఎకరాకి సరిపోతుంది. నారుమడి పెంపకాన్ని మనం గమనించినప్పుడు 6 అంగుళాలు ఎత్తు ఉండే, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు సైజు గల నారుమళ్లను తయారు చేసుకోవాలి. విత్తే ముందు విత్తనాలని 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టుకొని నీళ్ళలో ఆరబెట్టి తర్వాత విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాన్ని నాటే ముందు కూడా మనం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా మ్యాంకోజబ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకుంటాం. మరి ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మ విరిడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం లేదంటే కొన్ని నేలల్లో కొన్ని రకాల పరిస్థితుల్లో మాగుడు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నాడుమర్లో మాగుడు తెగులు ఏదైతే వస్తున్నప్పుడు నారు యొక్క కాండం ఏదైతే భూమికి టచ్లో ఉంటుందో అది నల్లగా మాడిపోయి మొక్క అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ మాగుడు తెగులకి కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ నారుమడి అంతా తడిచేటట్టుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నారు పీకడానికి 1 వారం రోజులు ముందుగా ఈ కార్బోఫెరాన్ గుళికలను కూడా 100 చదరపు మీటర్లకి 250 గ్రాములు వేసుకోవడం వల్ల కూడా మనకి బాగుంటుంది. ప్రోట్రేల్లో పెంచే నారు అయితే ఆరోగ్యకరమైనగా కూడా ఉంటుంది. నేల తయారీని గమనించినప్పుడు నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి. మరి నాటే దూరాన్ని మనం గమనించినప్పుడు పొడవుగా నిటారుగా పెరిగే రకాలకైతే 2 వరుసల మధ్యలో 2 అడుగులు, మొక్కకి మొక్కకి మధ్యలో 2 అడుగులు చొప్పున, గుబురుగా పెరిగే రకాలకైతే మాత్రం 2 వరుసల మధ్యలో 2.5 అడుగులు పెట్టుకోవాలి, మొక్కకి మొక్కకి మధ్యలో 1.5 అడుగుల డిస్టెన్స్ పెట్టుకోవాలి. ప్రధాన క్షేత్రాన్ని తయారు చేసేటప్పుడు 200 కిలోలు చొప్పున వేపపిండిని దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో అయితే 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ను వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకి 10 కిలోల కార్బోఫెరాన్ కూడా ఆఖరి దుక్కులో వేసుకోవడం వల్ల కూడా మనకు తొలినాళ్లలో వీటి తాకిడి అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మరి వంగలో పోషక యాజమాన్యం
ని గమనించినప్పుడు ఎకరాకి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువుని ఆకృతిలో వేసి కలిగి ఉండాలి. మరి 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, అంటే ఒక 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కానీ, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు, అంటే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ చివరి దుక్కులో వేసుకోవాలి. మరి 40 కిలోల నత్రజని ఏదైతే ఉందో 3 సమభాగాలుగా చేసుకొని 30వ రోజు, 60వ రోజు మరియు 75వ రోజు పైపాటిగా వేసుకోవాలి. సంకరజాతి రకాలకైతే 50% అధికంగా చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. కలుపు నివారణ అంతర్కృషి గమనించినప్పుడు వంగ మొక్క నాటిన 24 నుంచి 48 గంటలలోపు కలుపు విత్తనం మొలకెత్తక ముందు ప్రీ ఎమర్జెంట్ వీడ్ సైడ్స్గా పిచికారీ చేసుకుంటాం. 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నటువంటి వంగనారుకి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ కలుపు నివారణ అనేది సాధ్యపడుతుంది. వంగలో నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు శీతాకాల పంటగా ప్రస్తుతం సాగు చేస్తున్న తరుణంలో వారానికి ఒక తడి లేదంటే భూమిలో ఉండే తేమ ఆధారంగా మనం నీరు పెట్టుకోవచ్చు. ఈ సస్యరక్షణ యాజమాన్యాన్ని మనం గమనించినప్పుడు ముఖ్యంగా ముందుగా వంగ అనగానే ఈ మొవ్వు మరియు కాయతులిచే పురుగు అనేది ఉంటుంది. ఇది నాటిన 30 నుంచి 40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వుని, తర్వాత దశల్లో కాయల్ని కూడా తులిచి నష్టాన్ని కలుగు చేస్తుంది. మరి దీని నివారణకి పురుగు ఆశించిన కొమ్మలు చివరలు తుంచివేసి నాశనం చేసి ముందుగా వేప సంబంధితమైనటువంటి ఉత్పత్తుల్ని వాడుకోవడం అనేది శ్రేయస్కరం. వాటి ద్వారా తగ్గని ఎడల మాత్రమే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ల 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మరి తర్వాత తెగుళ్ళు విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా వెర్రితెగులు, లిటిల్ లీఫ్ అంటారు. ఈ వెర్రితెగులు లేదా లిటిల్ లీఫ్ వచ్చినప్పుడు మొక్కల్లో ఉండే ఆకులు కానీ చిగుర్లు కానీ గుబురుగా మారిపోయి చిన్నగా మారిపోతాయి. పచ్చదోమలో దీని వ్యాప్తి కారకాలు. పచ్చదోమ నివారణకి మెథైల్ డెమటాన్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఇది నివారించవచ్చు. నారుమడి దశలో నాటడానికి 1 వారం రోజుల ముందుగా 250 గ్రాములు కార్బోఫిరాన్ 3G గుళికలు 100 చదరపు మీటర్లకు వేసుకోవడం వల్ల కూడా ఈ పచ్చదోమని మనం కొంతవరకు అరికట్టవచ్చు. అదేవిధంగా నాటిన 2 వారాల తర్వాత ఎకరాకి 8 కిలోల చొప్పున ఈ కార్బోఫిరాన్ గుళికల్ని 2వ దఫగా వేసుకోవాలి. నాటే ముందు 4 వేళ్ళని 1000 ppm టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవడం వల్ల కూడా, అదేవిధంగా నాటిన 4 నుంచి 5 వారాల తర్వాత 7-10 రోజుల వ్యవధిలో డైమిథియేట్ లేదా మెథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకొని 3 సార్లు పిచికారీ చేయడం వల్ల కానీ వీటిని మనం నివారించవచ్చు. ఈ వెర్రితెగులు గమనించిన వెంటనే తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి నాశనం చేయాలి. ఇది జబ్బరిల్లి ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా మొక్కల్లో పెరిగి ఈ ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మందులు పిచికారీ చేశాక కూడా 72 గంటల తర్వాత మాత్రమే కాయ కోసి రవాణాకి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ రకమైన యాజమాన్య పద్ధతులన్నీ పాటించి వంగలో అధిక దిగుబడి సాధించగలరని ఆశిస్తున్నాం. వంగలో రాయితీల కోసం సమీప సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు. వంగలో విత్తనాలపై మా ఎకరాకు 1200 రూపాయల రాయితీ ఉంటుంది. హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ కింద ఎకరాకు 8000 రూపాయల రాయితీ ఉంటుంది. మీరు సమీప ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు. సంవత్సరం పాటు దిగుబడినిచ్చే పండ్ల తోటల్లో చీని నిమ్మ ఒకటి. ముఖ్యంగా మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట కూడా ఇదే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ చీని నిమ్మ తోటలు ఉన్నాయి. సంవత్సరం అంతా కాపునిచ్చే నిమ్మలో 3 సార్లు పూత వస్తుంది. జూన్ జూలైలో 1సారి, సెప్టెంబర్ అక్టోబర్లో మరోసారి, ఫిబ్రవరి మార్చిలో తోటలు పూతకొస్తాయి. వీటినే మృగ్బహార్, అంబేబహార్, హస్తబహార్ అని అంటారు. మార్కెట్లో ఏ సమయంలో అధిక ధరలు ఉంటాయో గమనించుకుని ఆ సమయానికి పంట వచ్చేలా చూసుకుంటే సాగు లాభసాటిగా ఉంటుంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న నిమ్మ తోటల్లో కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి కాపు వచ్చే ఆస్కారం ఉంది. నిమ్మ తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బయ్య నుంచి తెలుసుకుందాం. నిమ్మలో పూత విషయానికి వస్తే సంవత్సరంలో 3 సార్లు పూతకు రావడం జరుగుతూ ఉంటుంది. అది మొదటగా ఫిబ్రవరి మాసంలో వస్తుంది, అదేవిధంగా జూన్ మాసంలో 1సారి, అదేవిధంగా అక్టోబర్ మాసంలో 1సారి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పూత నుంచి కాయకి కోతకి రావడానికి ఇంచుమించు 4.5 నెలలు టైం పడుతూ ఉంటుంది. ధర కూడా వేసవిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో ఏ క్రాప్ అయితే వస్తుందో దాన్ని మనము
వచ్చేటట్లా చూసుకున్నట్లయితే రైతుకి అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నిమ్మలో పూత నియంత్రణ చేపట్టడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పూత నియంత్రణలో భాగంగా ముందుగా జూన్ మాసంలో 50 ppmల జిబ్బరిల్లిక్ యాసిడ్ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే బాగా శాఖీయ పెరుగుదల బాగా ఉంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే సైకోసిల్ 1000 ppmను నీటిలో కలుపుకునేసి పిచికారీ చేసుకున్నట్లయితే వేసవిలో పూత రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో భాగంగా ఇంకా అక్టోబర్ మాసం వచ్చేటప్పటికి 13045 లేదంటే పొటాషియం నైట్రేట్ అనే మిశ్రమాన్ని 1% అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకునేసి పిచికారీ చేసుకున్నట్లయితే వేసవిలో పూత పెరిగి దిగుబడులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు వచ్చేటువంటి జనవరి ఫిబ్రవరి మాసంలో పూతకు ముందు పూతకు తర్వాత ఈ యొక్క సూక్ష్మ పోషకాల యాజమాన్యం కూడా చేపట్టడం ఎంతైనా ప్రాముఖ్యత సంతరించుకుంది. పూతకు ముందు 1-2 సార్లు పూత తర్వాత కాయదశలో ఉన్నప్పుడు 2 సార్లు 15 రోజుల వ్యవధిలో ఈ యొక్క సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మంచి దిగుబడులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మిశ్రమానికి లీటర్ నీటికి 1-8 గ్రాముల సర్ఫ్ పౌడర్ కానీ లేకపోతే 15 లీటర్ల స్ప్రే డ్రమ్ముకి 1 నిమ్మకాయ పిండి పిచికారీ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులకి ఈ యొక్క సూక్ష్మ పోషకాలని పురుగు మందులతో కానీ తెగుళ్ళ మందులతో కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చని చాలామంది అడుగుతూ ఉంటారు. వీటిని ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పురుగు మందులతో పాటి లేదంటే తెగుళ్ళ మందులతో పాటి కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నిమ్మలో మనకి చాలామంది రైతులు చెప్తూ ఉంటారు ఎక్కువగా పూత రాలుతూ ఉంది, అదేవిధంగా కాయ కూడా రాలిపోతూ ఉంది సార్ అని వివిధ దశలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పూత రాలడము అదేవిధంగా కాయ రాలడం అనేది ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే నీరు సరిగా పెట్టకపోవటము, అదేవిధంగా ఏదైనా తెగులు కానీ పురుగు సోకినట్లయితే ఈ దశల్లో కూడా కాయ కానీ పూత కానీ రాలడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పరాగ సంపర్కం సరిగా జరగకపోయినా కూడా పూత రావడం జరుగుతూ ఉంటుంది. సమస్యలు ఏవీ లేనప్పటికీ అంటే నీరు పెడుతున్నాము సరైన టైంలో నీరు పెడుతున్నప్పటికీ అదేవిధంగా తెగుళ్ళు కానీ అదే కానీ పురుగులు పరాగ సంపర్కం బాగా జరుగుతుంది అయినప్పటికీ ఏదైనా పూత కానీ లేదంటే కాయలు వివిధ దశల్లో రాలిపోతున్నట్లు మీరు గమనించినట్లయితే ఫ్లానోఫిక్స్ని 1 ml 4.5 లీటర్ల నీటిలో కలుపుకునేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ అనేది రాలడం అనేది చాలా వరకు అరికట్టవచ్చు. లేదంటే ఈ ఫ్లానోఫిక్స్ లేనట్లయితే 2,4-D అనేది మనకి మందు దొరుకుతూ ఉంటుంది. ఈ మందుని 10 ppm అంటే 1 గ్రాముని 100 లీటర్ల నీటిలో కలుపుకునేసి వివిధ దశలో అంటే పూత దశలో ఒకసారి అదేవిధంగా కాయ గోలికాయ దశలో అదేవిధంగా మార్బుల్ దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ లేదా పూత రాలిపోవడాన్ని చాలా వరకు అరికట్టుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నెలు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందూరులో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలోని పలు ప్రాంతాల్లో 20 రోజుల నుంచి 4 రోజుల ముందస్తుగా వరి కోతకొస్తుంది. బోధన్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఎడపల్లి, కోటగిరి, నవీపేట, బోధన్, వర్ణి, రుద్రూర్, చందూర్, మోస్రా తదితర మండలాల్లో వరి కోతలు ముందుగా మొదలవుతాయి. ఈ ప్రాంతాల్లో జేజీఎల్ 1798 అనే 135 రోజుల స్వల్పకాలిక రకం వరి ముందస్తుగా కోతకొచ్చింది. అయితే ప్రభుత్వం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈసారి వర్షాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబరు ఎండింగ్ వరకు కూడా వర్షాలు కురవడం వల్ల ఈ పంట పడిపోయింది. హార్వెస్టింగ్ ఛార్జీలు అనేది 2 గంటలు పడుతుంది మిషన్కి. 2 గంటలు అంటే 2,000-4,000 పైన అవుతుంది, 4,500 దాకా అవుతుంది. దిగుబడి కూడా అనుకున్నంతగా ఏమీ రాలేదు. గవర్నమెంటే 1900 అంటుంటే వీళ్ళు 1500 పచ్చిగా కొంటున్నారు. ఇంకా దీంట్లో తరుగు కూడా ఉన్నది. 15 ఎకరాలు వరి నాటామండి. పెట్టుబడి బాగా ఎక్కువ ఉంది. 20-30% వ్యయం బాగా పెరిగింది. అయితే ఈ కడదశ వచ్చేవరకు వర్షాలు పడి కొంత నేలకు ఒరిగింది పైరు. కొంత ఒడ్డుపోయే పరిస్థితి కూడా ఉంది కింద పడటం వల్ల.
మద్దతు ధర కూడా 1940 రూపాయలు ఉన్నా కూడా మనకి 1500 మించి వచ్చే పరిస్థితి లేదు. ఎండ పెడదామంటే కూడా మనకి వాతావరణం సహకరించట్లేదు. కంపల్సరీగా అమ్ముకోవాల్సిన పరిస్థితి. 1500కి ఇచ్చినాము ఇప్పుడు. వాతావరణం సరిలేక ఎండ పెట్టి అమ్మటానికి లేదు. ఇక్కడ ప్లాట్ పారాలు లేవు, ఏం లేవు, ఎండ పెట్టడానికి లేదు. పైన వర్షం ఎండ పెట్టినా కానీ పచ్చి ఇచ్చేసినాము. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1940 రూపాయలుంటే వ్యాపారులు 1500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. పచ్చి సరుకు కావడంతో ప్రతి సంచికి 3 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. కోతలు ముమ్మరమవుతున్నందున కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా ఆక్వా రైతులకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారాయి. ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్కు 2-3 రూపాయలు వసూలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పిల్ల ఎదుగుదల సరిగా లేక పెరిగిన పెట్టుబడులతో కుదేలైన ఆక్వా పరిశ్రమకు విద్యుత్ బిల్లులు వసూలు గుదిబండగా మారిందంటూ వాపోతున్నారు. మాకు ఇంతకుముందు 1.5 రూపాయలు సార్ యూనిట్కి, ఈ రోజున 2.5-3 రూపాయలు. మాకు గతంలో 1 లక్ష రూపాయలు వస్తే ఇప్పుడు 2 లక్షలు. అక్కడ మాకు రైతులకి మార్కెట్ చూస్తేమో లేదు. ఈ ఒడిదుడుకులు ఎదుర్కొని రావాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు 3 నెలలకు వచ్చే గ్రోత్లో 4 నెలలు 5 నెలలు పడుతుంది. అవి తీరా పట్టుకునేటప్పటికి ప్రాసెసింగ్ కూడా వచ్చేసి 200కి ఇస్తావా, 180కి ఇస్తావా, 170కి ఇస్తావా అని వాడు అడుగుతున్నాడు. రైతుకి ఇంకా గిట్టుబాటు అనేది కనబడటంలే. ట్రూఅప్ ఛార్జెస్ పేరు మీద 1.25 యూనిట్కి ఛార్జ్ చేస్తున్నాడు. ప్రతి నెల 25,000 బిల్లు వస్తుంటే 48,000 బిల్లు వచ్చింది ఈ నెలలో బిల్లు. బాగా ఇది రైతులకి గుదిబండగా మారిపోయింది. ఆక్వాకల్చరు బాగా కుదేలు అయిపోయింది. రేట్లు లేక రైతులు బాగా నష్టపోయి ఉన్నారు. దీనివల్ల బాగా ఇబ్బందిగా ఉంది. సొంత చెరువులున్న రైతులే ఇలా ఉంటే కౌలుదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 2 ఏళ్లుగా సరైన ఎగుమతులు లేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తోందని సాగుదారులు చెబుతున్నారు. దీనికి తోడు పెరిగిన మేతల ధరలు, డీజిల్ ధరలతో ఆక్వా పరిశ్రమ గిట్టుబాటు కావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లుల భారం మరింత కృంగతీస్తోందంటూ వాపోతున్నారు. 1.5 రూపాయలు బిల్లు, ఇప్పుడు వచ్చేసి 3 చిల్లర, తర్వాత వచ్చి ఏసీడీ బిల్లులని, సబ్ ఛార్జీలని అన్నీ పెంచుతూ ఉన్నారు. ఫీడు రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కట్టేదానికి భారం అయిపోతూ ఉంది. ఇక్కడ వచ్చి సెలనిటీ 15 సెలనిటీ, మేము పైర్లేసిన కూడా లేదు, పైర్లు కూడా పండవు. మాకు రొయ్యలు రేట్లు లేవు, నాణ్యమైన పిల్లలు రావటం లేదు. రైతులు బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. పవర్ టారిఫ్స్ బాగా విపరీతంగా ఇంక్రీజ్ అయింది. చేపల రేట్లు చాలా డౌన్ అయిపోయినాయి. అందువల్ల మాకు క్యాలిక్యులేట్ కావట్లేదు. ప్రభుత్వం ఈ టారిఫ్ ఛార్జెస్ని తగ్గించి మమ్మల్ని ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. ఆక్వా రంగంలోనే కాకుండా ప్రతి వినియోగదారుడు టారిఫ్ రూపంలో 8 నెలల పాటు అదనపు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆక్వా రైతు రంగానికే కాదు, ఇది ప్రతి ఒక్క వినియోగదారునికి కూడా వాళ్ళు కాల్చిన విద్యుత్తులకి నెలకి యూనిట్కి 23 రూపాయలు ఈ నెలలో ట్రూఅప్ ఛార్జెస్ కింద బిల్లులో వేయడం జరిగింది. ట్రూఅప్ ఛార్జెస్ అనేది ఈ నెల నుంచి మార్చి వరకు 8 నెలల కాలంలో ప్రతి నెల కూడా ప్రతి ఒక్క వినియోగదారునికి వారు ఉపయోగించుకున్న విద్యుత్ యూనిట్కి పడుతూ ఉంటుంది. పెట్టుబడులు పెరిగి నష్టాలు మిగులుతున్న ఆక్వా రంగానికి విద్యుత్ ఛార్జీల విషయంలో మినహాయింపు ఇవ్వాలంటూ రైతులు కోరుతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV Win మొబైల్ యాప్లోనూ వీక్షించండి.